బ్యాక్ టు బులెటిన్. నావికాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ సముద్ర తీరంలో నావికాదళం ప్రదర్శించిన విన్యాసాలు అభ్రపరిచాయి. ఈ విన్యాసాలు తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆ విన్యాసాలు మీరు చూడండి. జిల్లాలతో కూడిన తెలంగాణ కావాలంటూ ఎల్పీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్ పలు దుకాణాలు బంద్ నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ కావాలంటూ టీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు స్వచ్ఛందంగా చేశారు. కావాలంటూ హయత్ నగర్ డిపో బస్సులు డిపోకే అంకితమయ్యాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్లలో ఆర్టీసీ బస్సులు నడవలేదు. ఆర్టీసీ డ్రైవర్స్ ఆ డిపో ముందు ఆందోళన చేపట్టారు. ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా స్వచ్ఛందంగా బస్సులు బయటకు పంపలేదు. ఐదు కిలోల గ్యాస్ సిలిండర్ల అమ్మకాలను మెట్రోపాలిటన్ పట్టణాలలోనే కాకుండా దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ప్రారంభించినట్లు కేంద్ర పెట్రోలియం జౌళశాఖ సహాయ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. హైదరాబాద్కు ఇతర ప్రాంతాల నుండి కొత్తగా సాఫ్ట్వేర్ వలస వచ్చిన వారికి అత్యవసర సమయాలలో ఉపయోగించుకునేందుకు 5 కిలోల సిలిండర్ అన్ని వేళలా లభించే విధంగా అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. ప్రస్తుత అనివార్య కారణాల వలన గ్యాస్ ధరలను పెంచారు తప్ప ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఆమె వివరించారు. అలాగే రాయల తెలంగాణ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు తెలంగాణ, రాయలసీమ వారికి సాయుధ్య కుదిరితే ఏర్పాటుకు అభ్యంతరం ఉండదని కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఉపోద్ఘాటించారు. అధిష్టానం ఆదేశాల మేరకు కట్టుబడి ఉంటానని ఆమె తెలిపారు. రాయల్ తెలంగాణ సమర్థిస్తారు. రాయల్ తెలంగాణ సమర్థిస్తారు.
తెలంగాణ వాళ్ళు రాయలసీమ వాళ్ళు ఇద్దరు అనుకొని చేసుకుంటారు మాకు అభ్యర్థులు. అంటే మీరు మద్దతు ఇస్తారా మేడం బిల్కు? మీరు మద్దతు ఇస్తారా? నేను ముందే చెప్పాను కదా నేను పార్టీ పక్షిని. రాయల తెలంగాణ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలంటూ హితవు. తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్, స్వచ్ఛందంగా బంద్ పాటించిన విద్య వ్యాపార సంస్థలు, అబ్బురపరిచిన నావికాదళ విన్యాసాలు, పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు. ఎల్బీ నగర్లో యువకుని దారుణ హత్య, ఇంట్లో వారి పనినని అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు. గ్యాస్ ధర పెంపులో ప్రభుత్వ కుట్ర లేదంటున్న మంత్రి పనభాక, 5 కిలోల గ్యాస్ సిలిండర్ల ప్రారంభంలో వెల్లడి. ఇవి వాటి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.